హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. టిఫిన్ సెంటర్లో వాళ్ళు చేసే రెండు రకాల చట్నీలు ఇంకా కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దామండి. ఈ చట్నీలు అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటాయండి. ఇంకా కారపొడి, రైస్, ఇంకా కొన్ని రకాల వేపుడు కూరల్లో కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా సింపుల్గా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా పల్లి చట్నీ తయారు విధానం చూద్దాం. పల్లి చట్నీ కోసం ముందుగా బాణీలో 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులో 7 లేదా 8 వెల్లుల్లిప్పలని పొట్టు తీసుకుని వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 5 లేదా 6 పచ్చిమిర్చిని మజ్జిగ తుంచి వేసుకోండి. పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని సరిపడా వేసుకోండి. పచ్చిమిర్చిని మీడియం ఫ్లేమ్ మీద ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని 1/2 కప్ పల్లీలు వేసుకొని 5-6 నిమిషాలు ఈ పల్లీలని కలుపుకుంటూ వేయించుకోవాలి. 5-6 నిమిషాలకి పల్లీలన్నీ కూడా ఇలా చక్కగా వేగిపోతాయండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేపుడు శనగపప్పు, పుట్నాలు అంటారు కదండి అవి, 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని 1 నిమిషం వీటిని కూడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పుట్నాలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. 1 నిమిషం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకొని ఇందులోనే చట్నీకి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీకి చింతపండు అవసరం లేదండి. చింతపండు లేకుండానే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక బౌల్లో తీసుకోవాలి. చట్నీ కొంచెం పలుచగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. చేసుకునే చట్నీకి పోపు వేసుకుందాం. పోపు కోసం బాణీల్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. పోపు ఇలా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని చట్నీలో కలుపుకోవాలి. ఇడ్లీ, దోశ, వడ, పొంగల్, ఉప్మా ఇలా ఎలాంటి టిఫిన్లోకైనా కూడా ఈ చట్నీ ఎంతో బాగుంటుంది. పల్లీ చట్నీ రెడీ అండి. తర్వాత టమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బాణీలోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులో 1/2 ఇంచ్ అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లిపలను కూడా పొట్టు తీసి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 6 లేదా 7 పచ్చిమిర్చి ఇలా మజ్జిగ తుంచి వేసుకోండి. మీరు తినే కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకొని వీటిని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా లైట్గా వేగిన తర్వాత 1 మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులో 3 బాగా పండిన టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అందులోనే చట్నీకి సరిపడంత ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఈ టమాటో ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. టమాటో ముక్కలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. 3 లేదా 4 నిమిషాల్లో మెత్తగా ఉడిపోతాయి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకొని మరలా మూత పెట్టి ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్ మీద 4 నిమిషాలు ఉడికేటప్పటికీ టమాటాలు ఇలా బాగా మెత్తగా అయిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకొని మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని ఒక బౌల్లో తీసుకోవాలి. పలుచగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. టమాటో చట్నీ రెడీ అండి. ఇలా రెడీ చేసుకునే చట్నీకి పోపు వేసుకుందాం. బాండిల్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకొని నూనె వేడైన తర్వాత అన్ని కలిపిన పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. పోపు ఇలా ఎర్రగా వేగింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని చట్నీలో వేసి కలుపుకుంటే అన్ని రకాల టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే టిఫిన్ సెంటర్ స్టైలు టమాటో చట్నీ రెడీ. చూపించిన 2 చట్నీలు కూడా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 1/4 కప్పు వేయించిన పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలకి నేనైతే పొట్టు తీయట్లేదండి. ఇష్టం లేని వాళ్ళు పొట్టు తీసుకొని వేసుకోవచ్చు. అందులోనే 1/4 కప్పు వేయించిన శనగపప్పు అంటారు కదండి పుట్నాలు, వాటిని వేసుకోవాలి. నేను మెజరింగ్ కప్స్లో ఉండే 1/4 కప్పుతో కొలతలన్నీ చూపిస్తున్నానండి. దీనిని బట్టి మీకు కావాల్సిన క్వాంటిటీలో తయారు చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు వరకు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర,
అందులోనే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. నేను 1.5 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి. మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పును వేసుకొని వీటిని ముందుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 మీడియం సైజు వెల్లుల్లిపాయని పాయలుగా విడి తీసుకొని పొట్టు తీయకుండా వేసుకోండి. అప్పుడే కారపొడి పొడి పొడిగా వస్తుంది. అందులోనే 2 టమ్మల కరివేపాకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరిన తర్వాత వేసుకొని వీటిని పల్స్ మోడ్లో 2-3 సార్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కారపొడికి తాలింపు వేసుకోవాలండి. తాలింపు కోసం బాణీలో 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె ఎక్కువ అవసరం లేదండి, 2 టీ స్పూన్లు అయితే సరిపోతుంది. నూనె వేడైన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, 1 రెమ్మ కరివేపాకుని వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పసుపు అంతా కూడా నూనెలో బాగా కలిసిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని వేసుకొని లో ఫ్లేమ్ మీద 1 నిమిషం కలుపుకుంటూ వేయించుకోవాలి. పాకు ఇంకా వెల్లుల్లి పచ్చివి వేసుకున్నాం కదండి, 1 నిమిషం ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటే అందులోని తేమ తగ్గి కారపొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పొడి రెడీ అండి. ఈ కారపొడి ఇడ్లీ దోశ ఉప్మా పొంగల్ లాంటి టిఫిన్స్లోకే కాదండి, వేపుడు కూరల్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా చల్లారిన తర్వాత 8 డబ్బాల్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 4 రోజులకు పైగా నిల్వ ఉంటుందండి. చూసారు కదండి టిఫిన్ సెంటర్ వారు చేసే 2 రకాల చట్నీలు ఇంకా కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.